Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గుడ్డలిపి కొడతారా చూపించాలా ఫోటోలు? అది భద్రత అంటే వీళ్ళకందరికి రేపు ఈ ఎమ్మెల్యేల దగ్గర వాళ్ళ దగ్గర మార్కులు వేయించుకొని ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళకు పిల్లలు ఉన్నారు, ఎందుకంటే వీళ్ళు లోపల తీసుకొస్తే వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు మనం ఒక పెళ్లి పిలిస్తే అశ్చితలు ఏమంటారు, ఏమంటాం? మంచి జరగాలనుకుంటారు, అదే చెడ్డ జరిగితే శాపాలు మాట్లాడతారు. ఎందువల్ల ఉంటారు? ఇప్పుడు నేను నడిచొస్తా అంటే పర్మిషన్ తీసుకోవాలంట. మీరు పర్మిషన్ తీసుకున్నారా? ఆడి చెప్పినారు మెయిన్ రోడ్లో రావద్దు అన్న. తల్లిదండ్రులు వచ్చినాం, గాంధీకి ఎప్పుడు దండ వేస్తాం, పొడిస్తాం, దండ వేస్తాం, సుబ్రహ్మణ్య గారికి చల్ల సుబ్రహ్మణ్య దండ వేస్తాం, అదే రీతిలో వేసుకుంటూ వచ్చినాం. దానికి కూడా ఇది కావాలి, నేను రాయలేదండి. ఏం చెప్పినాం మీటింగ్ వాళ్ళ అనుభూతి ఉంది, మేము జరుపుకుంటాం అన్నాం. అంటే దాంట్లో రాయాలన్నా మేము కార్లో పోతాము, సైకిల్లో పోతాము, బస్సులో పోతామని ఎందువల్ల ఇవన్నీ జైల్లో ఉండి వాడు ఆడే ఉంటే వాడి మీద కేసు పెడతారు. ఎందుకు మేము కూడా ఎందుకు పోలీసుల మీద బాగున్నామంటే బయట ప్రెజర్ ఉంది పాప, వాళ్ళు అయితే ఏం చేస్తారు? మేము కూడా చేసినాం, ప్రెజర్ లేదల్లే. మేము ఎప్పుడు ఒకటి చెప్పేది, మాకు 55 చేయండి, వాళ్ళు 45 చేశారు. ఇది 45 కాదు, ఉండేది 98 వాళ్ళకు, మాకు 2%. నిన్న కూడా అక్కడ ఘర్షణ పడితే వీడియోలో వస్తుంది, టీవీలో వస్తుంది. మా వాళ్ళకేమో 307 పెడతారు, వాళ్ళకేమో బెయిల్ చెప్తారు. ఎన్నో దొరుకుతుంది ఇవన్నీ కరెక్టే. ప్రభువునందరి స్వామి జరిగి సంవత్సరం నింద 9 నెలలు. అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కానీ ఏ జడ్జిమెంట్ ప్రకారం కానీ ఇన్ని రోజులు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఇవన్నీ పెట్టకూడదు. 6 నెలల తర్వాత దాని మీద ఏదో ఒకటి చేయలే. మరి ఎన్నోలో ఉంటాం, అందుకోసం కొత్తలోనే ఒక 5-6 రోజుల్లోనే ఇవతం ప్లాన్ చేసి చాలామంది నిరాహార దర్శనం కూర్చుంటారు. రోజు ఇంతమంది వచ్చి నిరాహార దర్శనం కూర్చుని అని ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా ఈ విషయంలో మనకు ఎడిగిపోయేది లేదు. మాకు తెలిసి ఏం చేస్తారు? సెక్షన్ పెడతారు, లోపలేస్తారు. లేదంటే 144 సెక్షన్ ఉందంటారు. చూస్తారు మన అమరావతిలో 30 పల్లెల్లో 144 సెక్షన్. మీకు ఇంకోటి తెలియదు, ఇదే సీఎం ఇంటి ముందరే 144 సెక్షన్. మరి ఈ రాజ్యంలో మరి నేను కోరేది ఒకటే, బాగుండాలి అందరినీ కోరుకుంటున్నాం. మరి ఆ విధంగా మరి పరిపాలన చేస్తే ఎవరికి కష్టం లేదు. 6 నెలలు 7 నెలలు కష్టం. దాని తర్వాత అన్నా ఈ పోలీసులు మారకపోతే ఏమవుతారు? ఈ ముద్దుబొమ్మలు ఎంత సతాయించినారో. ఒక ఎస్ఐ గారిని సిఐని కూడా సస్పెండ్ చేయించినారు. రేపు వీళ్ళకి జరగవా? మరి ఎందుకు ప్రతిఘటించారు ఈ పోలీసు వాళ్ళు? వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు డ్యూటీ చేస్తారు, మరి ఈ ముద్దు సస్పెండ్ చేయరు. మేము ఎందుకు ఫిక్స్ పెడతారు? రేపు ఇంకో రాజ్యం ఫిక్స్ పెడతారా? వదిలిపెట్టరు, అంత ఈజీగా ఉండదు. ఇప్పటికైనా చెప్తున్నాం, పోలీసు వాళ్ళు కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ లోపల ఉండే వాళ్ళని కూడా అదర్శలో మళ్ళీ ఇరికిస్తా పోతాడు. ఇప్పుడు రవి విషయం అలా కష్టం, మనలో అంత శక్తి ఉంటే కానీ చేయలేం. అందుకోసము ఈరోజు మాట్లాడదు, మాట్లాడినాం. వాళ్ళకి భయపడేది ప్రసక్తి లేదు, ఏమీ చేయరు. కేసు పెడతారు లోపల. పెన్షన్ మండేలో ఎన్ని రోజులు ఉన్నారు తెలుసా మీకు? లాస్ట్కి ఏమైంది? వదిలినారు. ఆయన కావాల్సిన కోరికలు అన్నీ కూడా తిరిగినాయి. అట్లనే ఇప్పటికైనా పోలీసులు రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఎక్కడికంటే అక్కడికి పాల్పడకుండా కొద్ది రీజన్గా ఉండేటట్టు చేయండి కోరుకుంటాం. మరి లేదంటే మా యాక్షన్ ఉంటుంది, మాకు తెలుసు వాళ్ళ రియాక్షన్. లాంటిది కొట్టడమో లేకపోతే జైల్లో వేయడం, అంతకన్నా జైలు చేయలేరు. మేము జైలుకి పోయేదని భయపడ్డాంలే, ఎందుకంటే ఏడా సారు ఉంటాయి, సారా ప్యాకెట్లు తయారు చేసి లోపలి పోలే, గుళ్ళో సొమ్ములు ఎత్తుకొని పోయి మేము గుళ్ళకి పోలే, కేసులు పెట్టలే మా మీద. ఇసుకమ్ముకొని ఆడ కేసు లేదు మా మీద, పట్టగా మీద మాకు మా ఆడ లేవు. మరి ఉన్న వాళ్ళు అట్లా పోతే బాధపడాలి, కానీ ఇట్లా పోలీసులతో ఏదో మంచి జరిగేది కానీ పోలీసులు దెబ్బలు తినడానికి రెడీగా ఉన్నాం, లోపలికి పోయేదానికి రెడీగా ఉన్నాం.